హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి ఇటీవల కొన్ని కొత్త మార్గదర్శకాలు రావడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రాపల్ భాస్కర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు చట్టంలో రూపొందించడం జరిగింది. ఏంటి అవి, ఇది ఎలా ఉపయోగపడతాయి సార్ ప్రజలకి? ముఖ్యంగా చాలామంది చెక్ బౌన్స్ కేసులు ఈ మధ్యకాలంలో విపరీతంగా వేయటం అనేది జరుగుతూ ఉంది. డబ్బులు తీసుకొని అప్పులు చెల్లించమన్నప్పుడు చెక్కులు ఇచ్చేటటువంటి ఆనవాయితీ చాలా కాలంగా కొనసాగుతుంది. ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏర్పాటు చేయబడినటువంటి చెక్ చట్టం ఇది. దీన్నే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1882 అనేటటువంటి పేరుతోటి పిలవటం అనేది జరుగుతుంది. రాను మారుతున్నటువంటి కాలానికి అనుకూలంగా ఈ కేసులు వేస్తున్నటువంటి వ్యక్తులకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని గౌరవ హైకోర్టులు, తర్వాత ఉన్నత న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయటం అనేటువంటిది, రకరకాల జడ్జిమెంట్లు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో ఒక వ్యక్తి ఎక్స్ వై అనేటటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్యన చెక్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఎక్స్ అనేటటువంటి ఒక వ్యక్తికి వై అనేటటువంటి వ్యక్తి చెక్ ఇస్తాడు. చెక్ ఇచ్చినటువంటి నేరస్తు చెక్ ఇచ్చినటువంటి వ్యక్తిని కేసు ఇచ్చిన తర్వాత అతన్ని ఎక్యూజ్డ్ అనేటటువంటి పేరుతో మనం పిలవటం అనేది జరుగుతుంది. అయితే చెక్కు తీసుకున్నటువంటి వ్యక్తిని కంప్లైనెంట్ అంటాం. చెక్ తీసుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా కేసు వేసిన తర్వాత అకస్మాత్తుగా ఏదైనా కారణాల వల్ల చనిపోయినప్పుడు, సహజంగా ఇప్పటివరకు చాలా కోర్టులలో ఈ కేసు వేయబడినటువంటి వ్యక్తి కంప్లైనెంట్ చనిపోయింది అనేటటువంటి పేరుతోటి ఆ చెక్కుల్ని క్లోజ్ చేయటం అనేది జరుగుతూ ఉంది. ఆ కేసులను క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చెక్ వేసినటువంటి వ్యక్తి చనిపోతే ఆ చెక్ బౌన్స్ కేసుని కోర్టులు క్లోజ్ చేస్తే రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ఈ కంప్లైనెంట్ చెక్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే చెక్ ఇచ్చినటువంటి వ్యక్తి పేరు మీద, చెక్ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోయినా కూడా కేసు నడపాలనేటటువంటి ఒక ఆలోచన ఈ మధ్యకాలంలో కర్ణాటక హైకోర్టుకు వచ్చింది. దాంతో ఏంటంటే, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సురేందర్జీ అనేటటువంటి ఒక వ్యక్తి చెక్ తీసుకుంటు కంప్లైంట్ వేసిండు. కంప్లైంట్ వేసిన తర్వాత చెక్ కేసు నడుస్తూ ఉంది. విచారణ తీరా కేసు విచారణకు వచ్చింది. ఆ వ్యక్తి చనిపోయాడు, కేసు వేసినటువంటి వ్యక్తి చనిపోయాడు. చనిపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఏం చేసిందంటే, చెక్ తీసుకున్నటువంటి వ్యక్తి తర్వాత కేసు వేసినటువంటి వ్యక్తి చనిపోయింది కాబట్టి ఈ చెక్ చెల్లదు, ఈ కేసు మెయింటెనబుల్ కాదని దాన్ని డిస్మిస్ చేయటం అనేది జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆ చనిపోయినటువంటి ఒక వ్యక్తి, కంప్లైంట్ వ్యక్తి యొక్క వారసులు, ఆయన భార్య కర్ణాటక హైకోర్టులో కేసు వేయటం అనేది జరిగింది. వేస్తే కర్ణాటక హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఏమని, చెక్ కేసు వేసినటువంటి ఒక వ్యక్తి చనిపోయినంత మాత్రాన ఈ కేసుని క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ కంప్లైంట్ ఎవరైతే ఉంటారో, చెక్ కేసు వేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఆ వేసినటువంటి భార్య లేదా అతనికి సంబంధించినటువంటి కొడుకులు, బిడ్డలు, వారసులని ఆన్ రికార్డ్, ప్రాట ఆన్ రికార్డ్ తీసుకొచ్చి వాళ్ళతోటి ఈ కేసు నడిపోతూ అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వటం అనేది జరిగింది. అందుకనే ఈ చెక్ వేస్తున్నటువంటి, చెక్ కేసులు వేసినటువంటి వ్యక్తులు కానీ, వేయబోయేటటువంటి వ్యక్తులు కానీ, నడుస్తున్నటువంటి వ్యక్తులు కానీ, గతంలో ఏదైనా కారణాల రీత్యా ఎవరైనా చెక్ కేసు వేసినటువంటి వ్యక్తి చనిపోతే వాళ్ళ వారసుల్ని రికార్డులోకి తీసుకొచ్చి ఈ కేసులు నడిపోవచ్చు అనేటటువంటి విషయం తెలియక కొన్ని వేల మంది, లక్షల మంది ఇండియాలో చెక్ కేసులు వేసినటువంటి వ్యక్తులు చనిపోయిన తర్వాత మాకు మా టైం బాగాలేదు అనేటటువంటి దాంతో సరిపుచ్చుకొని ఈ కేసులు ఎక్కడికక్కడ క్లోజ్ చేస్తున్నటువంటి వాతావరణం ఉంది. అందుకనే ఇట్లాంటి వ్యక్తులందరికీ కూడా ఏబిఎన్ లీగల్ ద్వారా, ఛానల్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, చనిపోయినంత మాత్రాన డబ్బులు రావని ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి పని లేదు, ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఈ చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి భార్య కానీ, కొడుకులు కానీ, బిడ్డలు కానీ, వారసులుగా ఉంటూ ఈ ఆగిపోయినటువంటి కేసుని కొనసాగించేటటువంటి మార్గం ఉంది. చనిపోయినా కూడా చెక్ ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గర మనం డబ్బులు వసూలు చేసుకునేటటువంటి మార్గం ఉంది. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని, అందరూ కూడా అప్లై చేయాలని కోరుకుంటున్నాం.